బెజవాడను బుడమేరు వరద ముంచెత్తింది. వరదలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రజలు తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. బుడమేరు కాల్వకి ఏలూరు కాల్వకి మధ్య ఉన్న మధ్యమెట్ట ప్రాంతంలోని ఇళ్లలోకి బురద చేరుకుంది. అరగంటలోనే మొత్తం వరద ముంచెత్తడంతో తమంతా కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లామంటున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చంటి పిల్లలతో పండు ముసలివాళ్లతో కట్టుబట్టలతోనే రోడ్డున పడ్డారు. వేలాది కుటుంబాలు వరదలు దాటికి 4 రోజులుగా నరకం చూస్తున్నామంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. తగ్గినప్పటికీ వరద ఉధృతి ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం నేను మధ్యకట్ట వద్ద ఉన్నాను. ఇక్కడ వరద ఉధృతి ఎలా క్రమంగా పెరుగుతూనే ఉంది. దీనికి ఆనుకుని ఉన్నటువంటి వందలాది కుటుంబాలు ఈ విధంగా నీట మునిగినటువంటి పరిస్థితి, ఇంట్లోని సామాన్లు బయటికి తీసుకునే పరిస్థితి ఎదుర్కొంటుంది. ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 4-5 రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయి. కట్టుబట్టలతో వీళ్ళంతా కూడా రోడ్డును పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అధికారులు ఎవరు కూడా ఇక్కడ భారీగా చేరినటువంటి నీటిని తొలగించే ప్రయత్నం కానీ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కానీ చేయట్లేదని చెప్పేసి వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం మొత్తం ఇళ్లన్నీ కూడా మునిగిపోయి లోపల నీరుతో నిండుకున్నటువంటి పరిస్థితి. పక్కనే ఆనుకున్నటువంటి బుడమేరు కాలువ, ఇటువైపు ఏలూరు కాలువ, ఈ మధ్యలో మధ్యకట్ట ఉంది. అక్కడ గండి కూడా పడడంతో వరద నీరు విపరీతంగా వచ్చి ఇళ్లలోకి చేరడంతో వీళ్ళు రాత్రులు అంతా కూడా రోడ్ల మీదే నిద్ర లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం చిన్నపిల్లలు కూడా చాలా వరకు ఆరోగ్య సమస్యలతో జ్వరాలతో బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంత మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే మా పరిస్థితి ఎప్పటి నుంచి ఇలా ఉంది? అసలు బుడమేరు వచ్చి పొంగిపోయింది సార్ అండి, 4-5 రోజుల నుంచి. అయితే మేము ఏమి తీసుకురాలేదు సార్. వచ్చాము, పిల్లల్ని బేజారేసుకున్నాం, అంతే. వచ్చేసి బుడమేరు వచ్చి ముంచేసింది. అసలు ఇంట్లో ఒక వస్తువు కూడా తేలేదు సార్. ఇంకా అలాగే కొట్టుకెళ్ళిపోయింది సార్. వీళ్ళ దాకా ఉంటాయి సార్. మాకు బాగా జ్వరాలు వచ్చేసి జలుబులు చేసి రాత్రి పోయే పేడ నాకు తిరిగి వచ్చింది సార్. హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేపించుకొని మళ్ళీ టాబ్లెట్ తెచ్చుకొని మింగాను సార్. వరుసలోనే ఉన్నాను సార్. కట్ట మీద ముజ్జికట్టలు కట్ట మీదే ఉన్నాను సార్. ఎక్కడికి కూడా తొలగలేదు సార్. మేము వరదలు మునిగిపోయాయి కదా ఇళ్ళని కూడా, ఈ ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకుని ఎవరైనా వస్తున్నారా? వస్తున్నారు కానీ సార్, మాకు ఉండే సదుపాయం లేదు. ఇక్కడ ఇంటికాడ ఏమైపోతున్నాయి, అన్ని కట్టుబట్టలతో వచ్చేసాం కాబట్టి ఏమి ఒక చెంబు గానీ ఒక లోటా గానీ ఏమి తీసుకొచ్చుకోలేదు. ఆ రోడ్డు మీద తింటాం, ఆ రోడ్డు మీద పడుకోవడమే అయిపోయింది. ఏమంటూ బయటికి రాలే. ఇంట్లో ఒక వస్తువు గానీ ఏమి గానీ ఉన్న పడంగా వచ్చి ముంచేసింది. ఇంకా ఎన్ని రోజులు అమ్మ ఈ వరద అంతా ఉండే అవకాశం ఉంది ఇక్కడ? సార్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? ఆ గొర్రపు టక్కు కూడా తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు సార్. అసలు ఇంకా 1 వారం రోజులు పట్టిద్ది అనుకుంటున్నాను సార్. నేనైతే అన్ని ఇంట్లోనే ఉన్నాయి సార్, అసలు ఏమీ తీసుకోలేదు. బీరువాల బట్టలు సామాన్లు అసలు కాగితాలతో సహా అన్ని ఇంట్లోనే ఉండిపోయినాయి సార్. అసలు అన్ని సమస్త ఆస్తి అంతా బీరువాలో ఉండిపోయినాయి. పిల్లలతోనే అసలు తీసుకునే అవకాశం కూడా లేదు సార్. అసలు కొన్ని వెళ్దామంటే పాములు, పైనుంచి పాములు, అసలు భయం వేసుకుపోయింది సార్. ఎవరొచ్చి తీయడానికి కూడా లేదండి. అసలు అంత బాధ అయిపోతుంది. ఉన్న వాళ్ళ వెళ్తున్నారు కానీ లేని వాళ్ళు అసలు ఏమైపోతుంది ఏంటని భయం వేసిపోతుంది అసలు లేరు సార్. ఇది ప్రస్తుతం అయితే మధ్యకట్ట వద్ద పరిస్థితి మనం చూస్తున్నాం. భారీగా వరద నీరు చేరడంతో పాటు ఈ గుర్రపు డెక్క కూడా విపరీతంగా చేరింది. దీంతో సొంత ఇళ్లలోకి లోపలికి వెళ్లే పరిస్థితి కూడా కనిపించడం లేదు. లోపల మొత్తం సామాన్లన్నీ ఉండిపోయి కట్టుకున్న బట్టలతోనే రోడ్డును పడినటువంటి పరిస్థితి. 4-5 రోజుల నుండి ఇదే పరిస్థితి ఎదుర్కొంటుంది. మనం చూస్తున్నాం మొత్తం ఇళ్ళన్నీ కూడా మునిగిపోయి లోపల ఉన్నటువంటి అన్ని సామాన్లన్నీ కూడా తడిచిపోవడంతో వేసుకునే బట్టల దగ్గర నుంచి తినే తిండి ఇవన్నీ కూడా మొత్తం మునిగిపోవడంతో వీళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. గుర్రపు డెక్క కూడా అటు బుడమేరు కాలనీ నుంచి భారీగా చేరుకుంది. దీంతో వాళ్ళు లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా లేకుండా పోయింది. మనం చూస్తున్నాం ఇంకా ఆ కాలువ అదంతా కూడా ఉప్పొంగుతూనే ఉంది. చెత్త అంతా కూడా ఇక్కడ చేరడంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పిల్లలకు ఏదైతే తాగడానికి నీరు, అదేవిధంగా పాలు ఇవేవి కూడా అందడం లేదని చెప్పి మరోవైపు అంటున్నారు. రాత్రుల్లో కరెంటు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఉండే ఇల్లులన్నీ కూడా నీట మునిగిపోవడంతో బంధువుల ఇల్లు కూడా, దగ్గరలో ఉన్నటువంటి బంధువుల ఇల్లు కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాళ్ళంతా కూడా ఆ రోడ్ల మీద జాగారం ఉంటున్నారు. మనం చూస్తున్నాం ఈ సిచ్యువేషన్ అంతా కూడా. గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి ఇది విజయవాడలో ఏ మూల చూసినా ప్రాంతాలు ఇవే ఉన్నాయి. వరద ఉధృతికి ఆ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి. మరోవైపు ఇళ్లలోకి వెళ్లే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. అక్కడే అందులోనే బట్టలన్నీ ఉండిపోయేవి. బంధువులకి ఎవరికైనా అడుగుతామంటే వాళ్ళ దగ్గర కూడా అదే పరిస్థితి కావడంతో కేవలం కట్టుబట్టలతోనే రోడ్డును పడినటువంటి పరిస్థితి. మరోవైపు చంటి పిల్లలతో వీళ్ళంతా కూడా రోడ్లపైకి వచ్చి తమ బాధను చెప్పుకుంటున్నారు. తమకు సహాయ చర్యలు అనేవి కొనసాగించాలి, అధికారులు పట్టించుకోవాలని చెప్పి వీరు ఇక్కడ ఆర్తనాదాలు పెడుతున్నారు. మరోవైపు
ఈ వరద నీరు ఎప్పుడు తగ్గుతుందా, లోపలికి వెళ్లి సామాన్లన్నీ ఎప్పుడు తెచ్చుకుంటామని చెప్పేసి వాళ్ళు కూడా భావిస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితి అంతా కూడా వీళ్ళని త్వరగా క్లియర్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రాధాయపడుతున్నారు. ఒక్క అరగంటలోనే మొత్తం అంతా కూడా ముంచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మధ్యగట్ట వద్ద ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. ఆ రాత్రి ఒక అరగంటలోనే మొత్తం వరద నీరంతా కూడా ఉధృతంగా పొంగి ఇలా ఇళ్లలోకి వచ్చేసింది. మొత్తం లోపల అంతా బురద నీరు విపరీతంగా చేరడంతో ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా ఆ వాటర్ని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఎక్కడ చూసినా సరే కట్టుకున్న బట్టల దగ్గర నుంచి తినే తిండి వస్తువుల దగ్గర మొత్తం అన్ని కూడా పూర్తిగా తడిచి ముద్దైపోయి ఏ వస్తువు కూడా అసలు మరి ఇంకోసారి వాడుకోవడానికి కూడా పనికి రాకుండా మొత్తం టీవీ, ఫ్రిడ్జ్ ఇలా ఏవైతే మొత్తం అన్ని కూడా పూర్తిగా తడిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి మనం చూస్తున్నాం ఈ టీవీకి సంబంధించి ఇంకా మిగతా వస్తువులన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి ఇప్పుడిప్పుడే కొంచెం వరద నీరు తగ్గడంతో వీళ్ళంతా కూడా మొత్తం క్లీన్ చేసుకుంటున్నారు. ఏం జరిగిందండి, ఎలా అసలు ఒక అరగంటలోనే మొత్తం మునిగిపోయిందని చెప్తున్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా ఉందా అక్కడ? ఇంత ముందు లేదు సార్, 20 సంవత్సరాల నుంచి లేదు. ఏమైందంటే అంత ముందు రోజు వచ్చినాయి, 3 ఇళ్ళు పట్టినాయి, వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయింది లేక పర్లేదు, వాళ్ళు వచ్చేసారు ఇంట్లోకి. మొత్తం తడిచిపోయినాయి, ఏం లేవు, వస్తువు వస్తున్నాయి మొత్తం తడిచిపోయినాయి. ఆ పొద్దునే 7 గంటలకల్లా వచ్చేసాం, మేము ఇంట్లో ఉన్నాం. వాళ్ళందరూ అన్నారు ఇంతవరకు మనకి ఇంత వరద రాలేదు, ఎప్పుడు మనకి ఏ ఇబ్బంది లేదంటే మేము మేల్కొండ ఊరుకున్నాం. వస్తా ఉంది అరగంటలో నేను మా పిల్లల్ని ఆడదా స్కూల్ మెటీరియల్ కావాలని తీసుకొద్దామని వెళ్ళాను. ఆ నుంచి వచ్చేసరికి ఇంట్లోకి నీళ్ళు వచ్చేసినాయి, అందరు కట్టుబట్టలతో వెళ్ళిపోయాం, ఏమి లేవు, టీవీతో సహా అన్ని మునిగిపోయినాయి. ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. అమ్మ మళ్ళీ బురద అంతా కూడా ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంటది? చేసేటలకు ఒక వారం అయిన పట్టిద్ది. మీరు ఎప్పటి నుంచి ఇదంతా క్లీన్ చేస్తున్నారు? నిన్నటి నుంచి వచ్చాం, నిన్న కొంచెం నీళ్ళు ఆగి పడ్డ సామాన్లన్నీ తీసి పైన పెట్టేసాం. మొత్తం ఏమీ లేదు, అంటే అప్పటికప్పుడు టైం లేదండి, ఊపికి వచ్చేసినాయి, తీయడానికి అవ్వలేదు. అమ్మ ఏ వస్తువులు తడిచిపోయాయి మీ ఇంట్లో? మొత్తం అంతా తడిచిపోయాయి, మొత్తం అన్ని తడిచిపోయాయి, సర్టిఫికేట్లు, పిల్లల బ్యాగులు, అన్ని తిండి తింటాక ఏమి లేదు, కట్టు బట్టలతో బయటకు వచ్చాము. ఇంత వస్తుందని ఎప్పుడు అనుకోలేదండి, మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చినాయి కదా ఎప్పుడు కదా అనుకున్నాము. నైట్కి వచ్చేసింది, అసలు ఏమి లేకుండా కట్టు బట్టలు, పిల్లల ప్రాణాలతో బయటపడ్డాము, అంత పరిస్థితి అండి. అసలు అమ్మ చెప్పండి, సర్టిఫికెట్లు అన్ని తడిచిపోయి ఏం చేశారు ఇవన్నీ? మరి అవన్నీ మొత్తం ముద్దైపోయి మొత్తం పాడైపోయినాయి. మరిదిగా చదువుకున్న సర్టిఫికేట్స్ అవన్నీ ఉన్నాయి, జాబ్ చేస్తాడు అబ్బాయి, అబ్బాయి సర్టిఫికేట్స్ అవన్నీ మొత్తం ఇదైపోయినాయి అండి. డిగ్రీ బీటెక్ చదివాడు, మొత్తం ఇదైపోయినాయి, మొత్తం కంప్యూటర్లతో సహా 2 కంప్యూటర్స్ మొత్తం లోపల, అసలు లోపల చూడ లోపలికి వెళ్ళడానికి కూడా లేదండి, పాములు కూడా వచ్చేసింది. ఇంకా ఇప్పటి వరకు కూడా మోకాళ్ళ లోతు నీటిలోనే వీళ్ళు ఉంటున్నారు. అన్న ఏంటి, ఏ వస్తువులు ఉన్నాయా తడిచిపోయి, ఏం జరిగింది? బయట మంచం పెట్టామండి, మొత్తం తడిచిపోయినాయి, అన్ని వదిలేసాం, అన్ని వదిలేసామండి. వర్షం పడింది కదా, ఇక మొత్తం ఒకసారి వచ్చేసింది, అసలు సడన్ గా అసలు విత్ ఇన్ సెకండ్స్ లో ఇటువైపు నుంచి వచ్చేస్తుంది, అటువైపు నుంచి వచ్చేస్తుంది. అసలు సామాన్లు కూడా ఎటు తీసుకెళ్ళడానికి కావలేదు. అసలు గతంలో ఎప్పుడైనా జరిగింది? ఎప్పుడు లేదండి, ఇప్పుడే చర్చికి వెళ్ళిపోవడం, ఏమి తీయట్లేదు. అవి వచ్చేసరికి మొత్తం అంత ముంచింది, ఇదిగో ఏటి లేవు ఇంట్లో, బట్టలు కూడా ఏమి తీయట్లేదు. మొత్తం ఆ నీరంతా కూడా టీవీ, ఫ్రిడ్జ్ మనం ఒకసారి చూడొచ్చు, సామాన్లు అన్ని కూడా ఏ విధంగా మునిగిపోయాయి అనేది. మన కెమెరామ్యాన్ రవి మొత్తం వీళ్ళ బాధల్ని ఈ విజయవాడలో ఈ వరద ఉధృతి పరిస్థితుల్ని మనకి క్లియర్ గా చూపిస్తున్నారు. మరోవైపు అక్కడ మధ్యకట్టకు కూడా గండిపడడంతో అక్కడ కూడా వరద ఉధృతి ఇంకా పెరుగుతూ వస్తుంది. ఏ వస్తువులను కూడా ఏ ఇంట్లోకి వెళ్ళినా సరే పూర్తి స్థాయిలో ఆ వస్తువు ఈ వస్తువు అని కాదు, పూర్తిగా అన్ని వస్తువులు కూడా మునిగిపోయి మొత్తం ఏది కూడా వాడుకోవడానికి, మళ్ళీ తిరిగి వాడడానికి తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే బట్ట, ఇంకా వాడుకునేటువంటి సామాన్లు, టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి. మరోవైపు చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు కానీ విద్యార్థులందరూ కూడా పూర్తిగా తడిచిపోయినటువంటి స్థితిలోకి రావడంతో వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో చిరంజీవి ఎన్టీవీ విజయవాడ నుంచి.